అరే ఎంతనో చెప్పువయ్యా, నా కాడ పైసలు లేవనుకుంటున్నావా ఏంది? కాక ఓ మంచి బిట్ ఉంటే చూడే, రేట్ ఎంత అయినా పెడదాం గాని గవన్నీ కాదు, నువ్వు అమ్ముతావా చెప్పు, నేను కొంటా, పక్కా మాట మీద ఉండాలి మళ్ళా అని రియల్ ఎస్టేట్ బేరగాళ్ళు గప్పలు కొడుతూ ఉంటారు. అయిన దానికి గోను అని గట్టి పట్టు మీద గూకున్నారనుకో, ఏదో ఒకటి చెప్పి మత్పరిచి జారుకుంటారు చిన్నగా. జరంతా అటు ఇటుగా గీ ముచ్చట సుత అట్లనే ఉన్నది మళ్ళా. ఏహే ఇక అయిపోయినట్టే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని తెలంగాణ గవర్నమెంట్ కొన్నట్టే పెద్దసారి దిగిండంటే ఆ తరికే అలాగుంటది, తగ్గే ముచ్చటే లేదు అనిపించింది మనోళ్ళ ఆత్రం చూస్తుంటే. కానీ ఆఖరికి ఏమైందంటే దరఖాస్తు కూడా పెట్టాలి, ఎంత పైకం పెట్టాలనో అరుచుకొని రమ్మని ఆఫీసర్లను కూడా పంపి ముఖ్యమంత్రి సార్ తరపున ముఖ్యమైన మంత్రి సారే మాట్లాడి ఆంధ్ర మంత్రులతోటి కొట్లాడి దరఖాస్తులకు 5 రోజుల టైం పెంచుకొని అసలు టైంకి మా తోటి కాదని చేతుల మీదకి లేవట్టిరు అన్నట్టు. విశాఖ స్టీల్ బిడ్డలో పాల్గొంటున్నా పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా. ఇంకా నడిమిట్లు ఏమన్నారు, మా సార్ దెబ్బకు సెంటర్ వాళ్ళు దిగొచ్చిరు, స్టీల్ ఫ్యాక్టరీ అమ్ముతలేరని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే ఉంటుంది, అంటే దెబ్బ అంటే అట్లా ఉంటుంది. అంటే సెంటర్ వాళ్ళు దిగిరాలే గాని టెండర్ రేయకుండా సర్కారు వాళ్ళు అయితే ఎనకొచ్చిరు అన్నట్టు. మనోళ్ళ పంతరం అట్లుంటది. సింగరేణి తరపున దరఖాస్తు పెట్టాలనుకుంటే ఇంట్లో సెంటర్ వాళ్ళ పొత్తు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మన సారేమో వాళ్ళతోటి మాట ముచ్చట పనిచేసే తెలంగాణలో మూతపడ్డ బుచ్చడి ఫ్యాక్టరీలు తెరవరు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టరు గానీ పక్క రాష్ట్రంలో ఫ్యాక్టరీ కొంటారని ప్రతిపక్షాలు మంచి కొద్ది ఖర్చుకునే వరకు వాపసు వచ్చినట్టున్నారు. అంతని ఇంతనే ఎగిరిరు, ఇంత కొడితే గింతేనా అని ఆంధ్ర లీడర్లు రెడ్డిస్తున్నారు. ఇక ఇంతకు ముందు స్టీల్ కొనేస్తాం, స్టీల్ అమ్మేస్తాం అని చెప్పి డ్రామాలు ఆడినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? స్టీల్ ఫ్యాక్టరీ కొనుడైనా అందులో పెట్టుబడి పెట్టుడైనా తలకగా ఏ పని కాదని కారోళ్ళకు కూడా తెలుసు. కానీ మనోళ్ళ పబ్లిసిటీ రాజకీయం అట్లుంటది మళ్ళా.